హైదరాబాద్ నుండి మహారాష్ట్రకు గంజాయి తరలిస్తున్న మూడు వాహనాలను నిర్మల్ జిల్లా పోలీసులు పట్టుకున్నారు. గంజాయి తరలిస్తున్నట్లు సమాచారం మేరకు నిర్మల్ డీఎస్పీ మరియు పోలీసుల బృందం నిర్మల్ పట్టణ శివారు కొండాపూర్ ప్రాంతం వద్ద మాటు వేశారు. అటు వస్తున్న వాహనాలను మూడింటిని ఆపి తనిఖీ చేయగా వాహనాల్లో ఏర్పాటు చేసుకున్న ప్రత్యేక అరలలో గంజాయిని కనుగొన్నారని నిర్మల్ జిల్లా ఎస్పీ జానకి షర్మిల తెలిపారు. పట్టుకున్న గంజాయి విలువ సుమారు 6 లక్షల రూపాయలు. 7 వ్యక్తులను అదుపులోకి తీసుకున్నామని, 10 సెల్ ఫోన్లను, అదేవిధంగా 3 వాహనాలను స్వాధీనం చేసుకున్నామని వెల్లడించారు. మహారాష్ట్ర తర్వాత ఒరిస్సా, మన తెలంగాణ వాళ్ళు కూడా 6 ఉన్నారు. సంగారెడ్డి, నారాయణ్ ఖేడ్ అండ్ ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్స్ కి సంబంధించిన వాళ్ళు. వీళ్ళు వచ్చి ఇక్కడ ఆదిలాబాద్ నుంచి వచ్చే గంజాయి వాళ్ళు ఇక్కడ కలెక్ట్ చేసుకొని తీసుకెళ్లి వాళ్ళు ఒరిస్సాలో అమ్మాలని వీళ్ళ ప్లాన్. గంజాయి స్మగ్లింగ్ చేయడం కోసం 3 వాహనాల్లో కొండాపూర్ దగ్గర గంజాయిని విక్రయిస్తారనేసి తెలిసి ఎస్ఐ చంద్రమోహన్ ఈ ముఠా మీద దాడి చేసి 3 వెహికల్స్, తర్వాత ఒక 6.5 లక్షల వాల్యూ అయిన గంజాయి, కొన్ని ఫోన్లు, 40,000 క్యాష్ స్వాధీనం చేసుకోవడం జరిగింది. వీళ్ళు ఒక బొలెరో వాహనాన్ని అయితే కంప్లీట్గా మాడిఫై చేశారు. లోపలంతా అరల్లాగా పెట్టించి అందులో గంజాయి పైకి తెలియకుండా స్మగ్లింగ్ చేయడానికి వీలుగా దాన్ని అంతా వెల్డింగ్ చేయించి షెల్ఫ్స్ లాగా తయారు చేసుకున్నారు. సో ఈ 3 వెహికల్స్, తర్వాత గంజాయిని సీజ్ చేసి రూరల్ సిఐ శ్రీనివాసు, తర్వాత డిఎస్పి గంగారెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ కేసుని డిటెక్ట్ చేయడం జరిగింది. ఈ కేసుని చాలా చక్కగా చేసిన ఈ టీం అంతటిని కూడా